टू बेड्रूम फ्लाट में उंटुंदी इदी ओक बेड्रूम कलू सिमेंट अवन्नी एम वाडरु मोत्तम चेक्क वाश्रूम केल्लिन तर्वात वाटर वाडरा पॉटी चेसिन तर्वात टिश्यूस वाडरा अन्नी चूसि मेम एदो तागुबोतुलो अनि अनुकुंटा टैम मनं क्लोज चेसुकोवच्चु पेपर बिल पेट्टि दानंतल अदे तोमेसुकुंटा तेलुसा इदो एंटंटे लाండ్రీ రూమ్ చెడే అదన్నమాట సంగతి హలో ఎవరీవన్ వెల్కమ్ టు సిరి డ్రీమ్స్ నేను మిస్ విలేక నేను బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్ 2022 లో మన ఫస్ట్ వీడియో ఏంటో తెలుసా మీరందరూ నన్ను చాలా సార్లు అడిగారు మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో హౌ టు అమెరికాలో ఇల్లులు ఎలా ఉంటాయి నేను మీకు అప్పుడప్పుడు చూపిస్తూనే ఉంటాను కానీ డీటెయిల్డ్ గా లోపల ఎప్పుడు చూపించలేదు కదా హోమ్ టూర్ అంటే నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ రాలేదు ఎందుకంటే ఇది మన సొంత ఇల్లు కాదు మనం ఎన్ని రోజులు ఉంటామో తెలియదు సో అందుకే ఇంట్రెస్ట్ రాలేదు కానీ పైపైన చాలా స్పీడ్ గా ఒక లుక్ వేసేద్దామా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఒక కమ్యూనిటీ లో ఉంటున్నాము ఆ కమ్యూనిటీ లో 12th బిల్డింగ్ లో 3rd ఫ్లోర్ లో ఉంటున్నాము మేము మన లెక్కలో దీని సెకండ్ ఫ్లోర్ అంటారు వీళ్ళ లెక్కలో ఇది 3rd ఫ్లోర్ 3rd ఫ్లోర్ లో ఎంటర్ అయిన వెంటనే ఫస్ట్ డోర్ మనదే సో బయట అయితే అక్కడ మనకు ఒక స్టోరేజ్ వస్తుంది దీనిలో ఒక చిన్న రూమ్ ఉంటుంది ఇక్కడ మనకు అవసరం లేనివన్నీ అందులో స్టోర్ చేసుకుంటాం కదా పడేయలేక ఉంచాలా లేదా ఎప్పుడైనా వాడతామేమో అనుకునే సామాన్లు ఈ రూమ్ లో ఇది మనది దీనిలో పెట్టుకోవచ్చు ట్రాష్ క్యాన్ మేము బయటే ఉంచుతున్నాము కవర్స్ లో ట్రాష్ ఫిల్ చేసి తీసుకొచ్చి బయట పెట్టేస్తే నైట్ టైం వచ్చి వాళ్ళు తీసుకెళ్లిపోతారు మనకి ట్రాష్ కి సంబంధించలేదు నెక్స్ట్ ఇక్కడంతా స్మార్ట్ రెంట్ చేశారు ఈ మధ్య రెంట్లు కూడా పెంచారు స్మార్ట్ రెంట్ ఏంటి అంటే స్మార్ట్ లాక్ ఇంతకు ముందు మనం కీ పట్టుకొని తిరగాల్సి వచ్చేది బయటికి వెళ్తే ఇప్పుడు అవసరం లేదు స్మార్ట్ లాక్ అని ఇది ఫిక్స్ చేశారు మనం దీని మీద పాస్కోడ్ కొట్టి ఎంటర్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుంది పాస్కోడ్ చూపించాలా వెల్కమ్ టు అవర్ స్వీట్ హోమ్ ఇది ఎంట్రన్స్ సో లోపలికి వచ్చిన వెంటనే మీకు మొత్తం కార్పెట్ కనిపిస్తుంది ఎందుకంటే అమెరికాలో ఇల్లు మొత్తం కార్పెట్ తోనే ఉంటాయి లోపలికి వచ్చిన వెంటనే ఇక్కడ నేను చెప్పుకుంటాం అదే క్లోజెట్ ఒకటి ఉంది స్టోరేజ్ ఇక్కడ లోపలికి వచ్చిన వెంటనే ఇక్కడ ఫస్ట్ డోర్ అదే ఉంటుంది చూడండి ఈ చెప్పులన్నీ నావి కాదు మా ఆయనవే ఎక్కువ ఉన్నాయి ఇది స్టోరేజ్ అన్నమాట చిన్న స్టోరేజ్ ఇదేంటో తెలుసా ఇల్లు మొత్తం మీద ఎక్కడైనా ఏదైనా విండో అయినా డోర్ అయినా ఒకవేళ ఓపెన్ ఉన్నా ఇక్కడ తెలిసిపోద్ది మనకి జోన్ 1 జోన్ 2 ఇట్లా జోన్స్ ఉన్నాయి కదా ఏ జోన్ లో ఏది ఓపెన్ ఉందో అక్కడ రెడ్ వస్తుంది సో అక్కడ మనకు అది ఓపెన్ ఉందని చెప్పి క్లోజ్ చేసుకోవచ్చు నైట్ టైం పడుకునేటప్పుడు కూడా మనం ఫోన్ లో కూడా చూసుకోవచ్చు అన్ని లాక్స్ వేసి ఉన్నాయా లేదా అని స్మార్ట్ రెంట్ అని చెప్పా కదా మొత్తం స్మార్ట్ ఇక్కడ గ్రీన్ కనిపిస్తుంది కదా ఇందులో ఇంట్లో అన్ని కనిపిస్తుంది కదా ఇంట్లో అన్ని డోర్స్ విండోస్ వేసేసి ఉన్నప్పుడు ఇక్కడ గ్రీన్ కనిపిస్తుంది ఒకవేళ నేను ఇది ఓపెన్ చేశాను అనుకో ఇక్కడ రెడ్ వచ్చింది చూసారా జోన్ 1 లో అదన్నమాట దీని పని అది నెక్స్ట్ ఇది 2 బెడ్రూమ్ ఫ్లాట్ మేము ఉంటుంది ఇది ఒక బెడ్రూమ్ లోపలికి వచ్చిన వెంటనే ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్ లోనే ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంటుంది అన్నిటికన్నా ఫస్ట్ నేను మీకు ఒక క్వశ్చన్ చెప్పాలి ఏంటంటే ఇక్కడ ఇల్లులు మన దగ్గరలా కాదు వుడ్ తో కట్టుంటారు ఇవన్నీ ఇటుకలు సిమెంట్ అవన్నీ ఏం వాడరు మొత్తం చెక్క మీకు సౌండ్ వస్తుందా చెక్కతో కడతారు ఇల్లులు కింద ఫ్లోరింగ్ కూడా మొత్తం చెక్కతోనే చేస్తారు వాటర్ పడేయకూడదు చెక్క మీద పడేస్తే పాడైపోద్ది కదా ఇల్లంతా కార్పెటే ఉంటుంది ఇది ఒక బెడ్రూమ్ ఫస్ట్ స్టార్టింగ్లో నేను యుఎస్ వచ్చినప్పుడు ఇక్కడ కార్పెట్లు ఇదంతా చూసి భలే ఉన్నాయి బాగున్నాయి మెత్తగా ఉంది కార్పెట్ మంచిగా కింద కూర్చోవచ్చు అనుకున్నాను క్లీన్ చేస్తుంటే బాగా తెలుస్తుంది క్లీన్ చేయడం చాలా కష్టం వ్యాక్యూమ్ చేయడం
ఇది ఒక బెడ్ రూమ్ నవీన్ ఆఫీస్ రూమ్ లాగా యూస్ చేస్తున్నాడు ఇది నవీన్ ఆఫీస్ టేబుల్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 6 వరకు ఇక్కడే ఉంటాడు రోజు నెక్స్ట్ ప్రతి ఇంట్లోనూ ఎక్కడైనా సరే రెంట్ కుండే వాళ్ళకి ఇక్కడ మనం ఫ్యాన్లు లైట్లు ఇది కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఫ్యాన్ ఇంకా లైట్ ఫ్రీగా వస్తాయి ఇవి నాకు అందవు ట్రై చేద్దాం फैन अदनमे एक्सटेंशन वायर पेटा अटसाइड रूम्स रूम तो संबंध लेकिन नैन विंडो इकड़ अन्नी चोट ब्लाइंड्स उठाई कटे पे उन्नाई वीट मन क्लोज లేదు ఓపెన్ కావాలి వెంటిలేషన్ కావాలి కొంచెం బయటకు చూద్దాం ప్రకృతిని అనుకున్నప్పుడు ఇలా చూడొచ్చు ఇంకా ఎక్కువగా బయటకు చూడాలి అనిపిస్తున్నప్పుడు ఇలా చూడొచ్చు అన్నమాట ఆ పార్కింగ్ అంతా ఈ కమ్యూనిటీలో అపార్ట్మెంట్స్ లో ఉండే వాళ్ళకి పార్కింగ్ ఇదంతా ఆ వైట్ కార్ మనది బ్లాక్ అండ్ వైట్ క్యామ్రీ టయోటా క్యామ్రీ అన్నమాట నెక్స్ట్ ఇక్కడ ఏ ఇంట్లో కూడా కబోర్డ్స్ ఉండవు మనం బట్టలు స్టోర్ చేసుకోవాలన్నా ఏమైనా పెట్టుకోవాలన్నా దాచుకోవాలన్నా కబోర్డ్స్ అస్సలు ఉండవు క్లోజెట్స్ ఉంటాయి వాటిలోనే అన్ని పెట్టుకోవాలి ఈ బెడ్ రూమ్ మేము యూస్ చేయట్లేదు కాబట్టి అంటే ఆఫీస్ పర్పస్ కాబట్టి దీనిలో మా బట్టలే ఉండవు ఓన్లీ ఖాళీ సూట్ కేసులు కొంచెం స్టఫ్ ఉంది చూడండి ఇండియా వెళ్ళేటప్పుడు ఇవన్నీ యూస్ అవుతాయి లేదంటే ఇంతే ఖాళీగా పడి ఉంటాయి సో అది ఈ రూమ్ ఈ రూమ్ కి ఒక వాష్రూమ్ రెండు బెడ్రూమ్స్ కి వాష్రూమ్స్ వచ్చాయి ఈ వాష్రూమ్ మేము ఎక్కువగా యూస్ చేయట్లేదు ఫ్రెండ్స్ అయినా గెస్ట్ ఎవరైనా వస్తే ఈ వాష్రూమ్ వాళ్ళే వాడుతూ ఉంటారు కమన్ వాష్రూమ్ కూడా ఎందుకు చూపిస్తున్నాను అని అనుకోకండి ఎందుకంటే ఇండియాలో వాష్రూమ్స్ కి ఇక్కడ వాష్రూమ్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది ఏంటంటారా ఇక్కడ కింద వాటర్ చుక్క కూడా పడకూడదు చుక్క అంటే ఒక మగ్గ అనుకోండి పడకూడదు ఎందుకంటే ఇక్కడ చెక్కతో కట్టిన ఇల్లులు కదా పాడైపోతాయి మరి స్నానం ఎలా చేస్తారు వాటర్ కింద పడకపోతే చూపిస్తా కమ్ ఆన్ లైట్ వేస్తా ఈ టబ్లో స్నానం చేయాలి ఇక్కడ ఎవ్వరైనా అంతే ఇక్కడికి వచ్చే వాళ్ళ కోసం చెప్తున్నాను కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి టబ్లోనే స్నానం చేయాలి ఇక్కడ షవర్ కర్టెన్స్ ఉంటాయి ఆన్ చేసుకొని టబ్లో నెక్స్ట్ అమెరికాలో వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత వాటర్ వాడరా పాటింగ్ చేసిన తర్వాత టిష్యూస్ వాడతారా అని నన్ను చాలామంది అడిగారు మా ఫ్రెండ్స్ అయినా ఇంట్లో వాళ్ళైనా అవును వాటర్ వాడరు మరేం వాడతారు టిష్యూస్ అక్కడ ఉన్నాయి కదా అదే వాడతారు ఈ టిష్యూసే వాడతారు అందరూ క్లీన్ చేసుకున్నాక అందులో వేసేస్తే అది వాటర్తో వెళ్ళిపోతుంది ఇవి చాలా మెత్తగా ఉంటాయి సో ఇవే వాడాలి ఆ రూమ్లో నుంచి ఇలా బయటికి రాగానే ఇలా హాల్లోకి దారి లివింగ్ ఏరియా ఇక్కడ ఒక డోర్ ఉంది కదా ఇదేంటంటే వాటర్ హీటర్కి సంబంధించింది ఇదేదో అంటే ఇక్కడ మనకి ఎప్పుడు 24/7 హాట్ వాటర్ వస్తాయి అన్ని టైప్స్లో వస్తాయి ఓన్లీ బాత్ చేయడానికే కాదు మనం కిచెన్లో అయినా ఎక్కడైనా సరే హాట్ వాటర్ రెగ్యులర్గా 24/7 వస్తూనే ఉంటాయి న్యాసికి అడ్వెంటిస్ట్ హెల్త్ సిస్టమ్ ఇది వైఫైది స్విచ్ ఇది ఆఫ్ చేసేస్తాము మర్చిపోయి ఎప్పుడైనా అని చెప్పి దాని మీద వేసి ఉంచుతాం ఎప్పుడు సో ఇది మా లివింగ్ ఏరియా అందరూ చెప్పినట్లుగా నేను కూడా ఎప్పుడు 24 గంటలు దీని మీదే ఉంటాను సోఫా మీదే ఇలా లోపలికి వచ్చిన వెంటనే నేను ఇక్కడ ఈ 3 స్టెప్స్ది ఇది ఒకటి పెట్టుకున్నాను ఎందుకంటే ఒక దాంట్లో అన్ని పెన్లు వేసుకున్నాను పెన్లు నోట్ ప్యాడ్ స్పీడ్గా ఏదైనా నోట్ చేసుకోవడానికి ఎవరైనా ఏదైనా చెప్పేటప్పుడు ఇందులో అన్ని కీస్ వ్యాలెట్ ఇంకా అన్ని
త్వరగా దొరకాల్సినవి కార్ తీసి తీసి ఇట్లాంటివన్నీ పెట్టుకున్నాము. ఇలా అందుకొని అలా వెళ్ళడానికి ఇక్కడ పెట్టుకున్నాను మాస్కులు శానిటైజర్లు కొన్ని అదనమాట. నెక్స్ట్ సోఫా. మనం ఇక్కడికి రెంట్కి వస్తున్నప్పుడు మన దగ్గర ఏమి ఉండవు. వీళ్ళు ఇంట్లో ఒక స్టవ్ ఇస్తారు, రిఫ్రిజిరేటర్ ఇస్తారు, ఓవెన్ ఇస్తారు, మైక్రోవేవ్ ఇస్తారు, డిష్ వాషర్ ఇస్తారు, ఇంకేమిస్తారు, వాషర్ అండ్ డ్రయర్ మనం కావాలి అని అనుకుంటే ఇస్తారు, మనం పే చేస్తే ఇస్తారు, ఫ్యాన్లు లైట్లు ఇవన్నీ ఇస్తారు. కానీ ఫర్నిచర్ ఇవ్వరు. సోఫాలు, టీవీలు, టేబుళ్ళు ఇట్లాంటివి ఏవి వాళ్ళు ఇవ్వరు. బెడ్స్ ఇవి మనమే తెచ్చుకోవాలి. సో ఇది మేము ఇక్కడికి వచ్చాక కొన్నాము. ఈ ఇంట్లోకి వచ్చాక ఇది కూడా అంతే సేమ్. ఇది కూడా రాగానే ఏం కొనలేదు, తర్వాత తర్వాత తీసుకున్నాము కొన్ని మంత్స్ తర్వాత వచ్చిన తర్వాత. ఇంకా ఇంకేం చూపించాలి, టీవీ మా ఆయనకి ముందు నుంచే ఉంది. టీవీ పెళ్ళి కాక ముందే టీవీ కొన్నారు కాబట్టి మేము రాగానే టీవీ కొనుక్కోవాల్సిన అవసరం రాలేదు. కానీ ఆ స్టాండ్ మాత్రం ఐకియాలో తీసుకున్నాము. నెక్స్ట్ దేవుడు. నేను ఇక్కడ ఎందుకు పెట్టాను అంటే దేవుణ్ణి నాకు కూడా తెలియదు. ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ పెట్టాలంటారు కదా దేవుణ్ణి, అందుకని నాకు ఇంట్లో ఈస్ట్ ఫేసింగ్లో దేవుణ్ణి పెట్టడానికి ఎక్కడ ప్లేస్ కనిపించలేదు. మన ఇంటి దగ్గర అంటే దేవుడికి సెపరేట్గా ఒక షెల్ఫ్ అయినా ఏదో ఒకటి కడతారు కదా. ఇక్కడ వాళ్ళకి అలాంటి సెంటిమెంట్స్ ఉండవు, దేవుడి గురించి ఏమి ఉండదు కాబట్టి దేవుడికంటూ ఒక ప్లేస్ ఉండదు. మనమే క్రియేట్ చేయాలి. నాకు ఎక్కడ క్రియేట్ చేయాలో తెలియలేదు, ఇక్కడ చేశాను. ఒకవేళ ఇక్కడ పెట్టకూడదంటే నాకు కమెంట్స్లో చెప్పండి, ఏదో వేరే ప్లేస్లో ఎక్కడైనా బాగుంటుందంటే. ఫేసింగ్ అలా ఉంటాయి కదా, మార్చుతాను. కొంతమంది చెప్పారు దేవుడిని పెట్టి పైన ఇవన్నీ పెట్టకూడదు బరువు అని, కానీ మరీ ఖాళీగా వదిలేస్తే బాగోదు కదా అని లైట్ వెయిట్వి పెట్టాను. మేము పెద్దగా డెకరేటివ్ ఐటమ్స్ అవన్నీ ఇంట్లో పెట్టము, ఎందుకంటే ఇది మన సొంతిల్లు కాదు, అసలు మన దేశమే కాదు, మనం ఎన్ని రోజులు ఉంటామో తెలియదు. అదేదో సొంత ఇంట్లో కొనుక్కుంటే బాగుంటుంది సామాన్లు ఇవన్నీ ఇక్కడ ఎందుకు అని చెప్పి పెద్దగా పెట్టము. ఇచ్చేసారా మా పెళ్లి ఫోటోస్. ఇవన్నీ ఇవి నేను వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను. ఈ ఫ్రేమ్స్ ఐకియాలో మేము ఎక్కువ ఐకియాలోనే షాపింగ్ చేస్తూ ఉంటాము. ఈ ఫ్రేమ్స్ ఐకియాలో తీసుకున్నాను. ఇది మా పెళ్ళప్పుడు ఇచ్చిన క్యాలెండర్ అండ్ అది ఒక ఫ్రేమ్. ఆ ఫోటోలు రౌండ్ సర్కిల్లో తీయించడానికి చాలా కష్టాలు పడి ఇండియా నుంచి ఈ సర్కిల్ షేప్లో ఫోటోని తెప్పించా. ఇంకేంటి, అది వైఫై. ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన ప్లేస్ చూపిస్తాను. అది మా ఆయన ఇంట్రెస్ట్తో కొనుక్కొచ్చుకున్న సామాన్లు అన్నమాట. తెలుసా, మినీ బార్ సెటప్. దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు, దానికి కూడా మూత ఓపెన్ చేసలేదు, అన్నీ సీల్డ్ ఉన్నాయి. ఏదో జస్ట్ షోకి, మావన్నీ వైన్ షాపులు కదా, ఇండియాలో కూడా మా బిజినెస్. సో ఎందుకో వీటి మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట మన వాళ్ళకి, అందుకని ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాము. ఈ సెట్, ఈ పైన ఈ స్టెప్ అంతా వోడ్కా కదా, వోడ్కా కదా ఇదంతా. ఇవన్నీ వోడ్కాలో మంచి మంచి బ్రాండ్స్ ఉంటాయి కదా, ఇక్కడి బ్రాండ్స్ అవన్నీ అన్నమాట. ఇది వోడ్కా. ఇవన్నీ ఏంటి నవ్వులు, ఇవన్నీ విస్కీ. ఈ రో అంతా విస్కీ మొత్తం వెనుక ఇక్కడ వరకు. ఇవన్నీ విస్కీలో బ్రాండ్స్. వీటిలో మంచి బ్రాండ్ ఏది హైయెస్ట్? అన్నీ మంచి బ్రాండ్సే. ఇవి జస్ట్ కలెక్షన్ అంటారు కదా, అందరూ ఏవేవో కలెక్ట్ చేస్తే మేము అందుబాటులో కలెక్ట్ చేసాం అన్నమాట, అంతకుమించి ఏం లేదు. ఇక్కడ ఇవి ఫ్లేవర్డ్ ఆల్కహాల్, ఫ్లేవర్డ్ ఆల్కహాల్ ఏదో. అండ్ కింద ఈ కింద పెట్టినవి అన్నీ రమ్. ఇదంతా రమ్ సెక్షన్. ఇవన్నీ చూసి మేము ఏదో తాగుబోతులో అని అనుకోకండి, అదొక ఇంట్రెస్ట్ అంతే. మాది ఇండియాలో కూడా వైన్ షాప్ బిజినెస్ కాబట్టి కొంచెం ఈ బ్రాండ్స్ తెలుసుకుందామని ఒక ఇంట్రెస్ట్.
ఇక్కడ ఉన్న కొన్ని ఆప్షన్స్ లో ఒక మంచి ఆప్షన్ ఏంటంటే ఈ గ్లాస్ డోర్ ఉంటుంది హాల్లో నుంచి ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ప్యాటియో అంటే బాల్కనీ ఉంటుంది ఈ గ్లాస్ డోర్ కూడా ఖచ్చితంగా ఉంటుంది ఇవి మినిమం బేసిక్స్ అన్నమాట ఇదంతా మనకి ఓపెన్ ఉండకూడదు అంటే నైట్ టైం మనం క్లోజ్ చేసుకోవచ్చు ఈజీగా క్లోజ్ చేసుకోవచ్చు ప్రైవసీ కావాలి నైట్ టైము ఇంట్లో వాళ్ళందరూ బయటికి కనిపించడం ఎందుకు అనుకున్నప్పుడు క్లోజ్ చేసుకుంటాము మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పగలంతా ఇది ఓపెన్ చేసే ఉంచుతాము ఇక్కడ నుంచి బయటకు వెళ్ళచ్చు గార్డెనింగ్ అన్నమాట మేము కొంచెం గార్డెనింగ్ అంటే నవీన్కి ఇష్టమే చేస్తాడు ఖాళీగా ఉన్నప్పుడు పాపం టైం స్పెండ్ చేస్తాడు కానీ మాకు ప్లేస్ లేదు మొక్కలు పెంచడానికి ఉన్న కొంచెం ప్లేస్లో కొన్ని పాట్స్ తెచ్చి మట్టి కూడా కొనుక్కొని రావాలి ఇక్కడ ఎక్కడ కింద భూమిలో మట్టి ఎత్తుకొచ్చి వేసుకోవడానికి లేదు మట్టిని కూడా కొనుక్కురావాలి మేము మట్టి కొనుక్కొచ్చి పాట్స్ కొనుక్కొచ్చి ఇదంతా సెట్ చేసాము పుదీనా చూసారా ఎంత బాగా వచ్చిందో నేను వంటల్లోకి వాడుతున్నాను కూడా ఇది ఇంకా క్యాప్సికం మొన్ననే కట్ చేసాము ఒక 10 వరకు కట్ చేసాం రెడ్ క్యాప్సికం బెల్ పెప్పర్ చూసారా ఎన్ని ఉన్నాయో మేము ఆల్రెడీ ఒక 10 వరకు కట్ చేసాం ఎన్ని ఉన్నాయి పాపం ఇవి ఎండకి ఎండిపోయాయి ఎండగా ఉంది కాబట్టి నార్మల్గా అయితే పాపం బాగుంటాయి ఫ్లవర్స్ నెక్స్ట్ అలోవేరా పీర్ వేసాను ఇందులో అది సరిగ్గా రావడం లేదు ఎప్పుడు వస్తుందో తెలియదు అయినా ఒకసారి కూర్చుంటాము ఇక్కడ చైర్ సెటప్ చేసుకుంటారు చాలామంది చిన్న చిన్ని టేబుల్ టీపాయ్ లాంటివి పెట్టుకొని టేబుల్స్ వేసుకుంటారు వాళ్ళు వేసుకున్నారు కదా అలా చాలామందికి ఇక్కడ పాండ్ వ్యూ వస్తుంది లేక్ వ్యూ ఇక్కడ అది కూడా ఒక ఫెసిలిటీయే ప్రొవైడ్ చేస్తారు అందరికీ కానీ మనకి రాలేదు నెక్స్ట్ ఇది డైనింగ్ ఏరియా మేము డైనింగ్ టేబుల్ అంత గ్రాండ్గా ఏం తీసుకోలేదు ఉండేదే మేమిద్దరం అవన్నీ సామాన్లు కొనుక్కొని ఒకవేళ ఇల్లు మారాల్సి వస్తే షిఫ్ట్ చేసుకోవడం కష్టమవుతుంది అంత కష్టం అవసరమా అని చెప్పి సింపుల్గా చిన్న చిన్నవే పెట్టుకున్నాం ఇంటి నిండా ఇది నవీన్ బర్త్డేకి నేను డెకరేట్ చేసినప్పుడు అతికించాను వండిపోయింది ఇంకా వాటర్ ఇక్కడ వాటర్ కొనుక్కొని తాగాలి లేదంటే ఫిల్టర్ అయినా ఉండాలి ఇంట్లో బాటిల్సే యూజ్ చేస్తాము బాటిల్స్ కొనుక్కొచ్చుకుంటాము అక్కడ ఉన్నాయి కదా బాటిల్స్ అవి కిచెన్ ఎప్పుడూ నీట్గానే ఉంచుకుంటాను వీడియో కోసం ఏం కాదు ఎప్పుడు మా ఇంట్లో చిరాకు చేసే వాళ్ళు ఎవరు లేరు కదా ఇద్దరమే కదా ఇంకేం చెప్పాలి అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ చెప్పాలంటే ఇండియా ఇళ్ళల్లో కిచెన్కి గోడ ఉంటుంది సెపరేట్ ఒక రూమ్ ఉంటుంది కానీ ఇక్కడ అలా కాదు హాల్లోనే కిచెన్ ఉంటుంది ఓపెన్ కిచెన్ ఈ కిచెన్లో మనకి ఈ రిఫ్రిజిరేటర్ ఈ స్టవ్ ఈ ఓవెన్ మైక్రోవేవ్ ఇంకా ఇక్కడ ఆనియన్స్ వేసుకునే ఫెసిలిటీ ఉంది ఇందులో ఇది కూడా వాడతాం మేము బిర్యానీలు చేసేటప్పుడు ఇది బాగా యూజ్ అవుద్ది ఏదైనా గ్రిల్ చేసుకోవాలంటే కానీ ప్రస్తుతానికి నేను ఇందులో ఉప్పు కారం పసుపు అవన్నీ పెడుతున్నాను ప్యాన్స్ చాలామంది నాలాగే ఇలాగే మోస్ట్లీ మన ఇండియన్స్ అందరూ ఇలాగే పెట్టుకుంటారు అనుకుంటా ఇది కూడా చాలా బాగా వాడతాం మేము ఎందుకంటే పొద్దున వండిన అన్నం సాయంత్రం తినాలంటే ఒక 30 సెకండ్స్ 1 మినిట్ పెడితే మంచిగా వేడివేడిగా వస్తుంది కర్రీస్ కూడా అప్పుడు వేడిగా కావాలంటే చక్కగా అందులో పెట్టేసి 1 మినిట్ 30 సెకండ్స్ ఫుడ్ ఐటమ్ని బట్టి పెడితే బాగా యూజ్ అవుతుంది ఇవన్నీ నేను బాగా వాడతాను నేను ఇంట్లో వాడని ఒకే ఒక వస్తువు ఏదైనా ఉందంటే ఇది డిష్ వాషర్ ఇది దీనిలో గిన్నెలు పెడితే దాని అంతలో అదే తోమేసుకుంటుంది తెలుసా సేమ్ ఇప్పుడు నేను ఎలా పెట్టాను అలా సెట్ చేసేసి ఆ టైమింగ్ ఉంటుంది ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి ఆ సెట్ చేస్తే ఒక గంట పడుతుందేమో గంటలో మొత్తం అన్ని క్లీన్గా నీట్గా తోమేసిస్తుందంట నేను ఒక్కసారి కూడా వాడలేదు ఇది ఎందుకో తెలియదు నాకు ఇది వాడాలని అనిపించలేదు నా ఫ్రెండ్స్ అందరు చెప్పారు ఇది యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే నువ్వు చేత్తో తోమవు దీనికి బాగా అలవాటు అవుతావు అని కానీ నేను మాత్రం ఎప్పుడూ ట్రై చేయలేదు
ఎప్పుడైనా ట్రై చేస్తే మీకు వీడియో తీసి చూపిస్తా, బాగా హెల్ప్ అవుతుందంట. అండ్ ఇక్కడంతా స్టోరేజ్కి మనకి కబోర్డ్స్ ఇస్తాడు. ఈ బాక్సులన్నీ నేను ఐకియాలో కొనుక్కొచ్చుకున్నాను. నేను కవర్లోనే ఉంచుతాను ఎక్కువగా, ఎందుకంటే డబ్బాలు కొని అవి మళ్ళీ కొన్ని మాత్రం డబ్బాల్లో పెట్టాను. ఇది ఏంటో తెలుసా? స్పైసెస్. ఇది నేను చాలా ఇష్టంగా కొనుక్కొచ్చుకున్నాను. అన్ని స్పైసెస్ ఉంటాయి ఇందులో. క్రష్డ్ రెడ్ ఫ్లేక్స్ ఇవన్నీ నేను వాడను. పిజ్జా సీజనింగ్ అంట, కొరియాండర్, ఇటాలియన్ సీజనింగ్ ఇవన్నీ నేను ఎప్పుడూ వాడలేదు కానీ కొనుక్కొచ్చుకున్నాను. బాగుందని. ఇంకేం చూపించాలి? ఇక్కడంతా స్టోరేజ్. బేసిక్గా ఇక్కడ అందరికీ ప్యాంట్రీ అని ఒక చిన్న రూమ్ వస్తుంది, అందులో స్టోర్ చేసుకుంటారు అన్నీ. కానీ ఈ ఫ్లోర్ ప్లాన్లో ప్యాంట్రీ రాలేదు. ఈ రోల్ ఇది కూడా నేను ఐకియాలోనే తీసుకున్నాను. మనము ఇంటి దగ్గర ప్లేట్లలో కరివేపాకులు అవి ఇవి డస్ట్ అంతా తీసి బయట పడేసి కడగాలి కదా, ఇక్కడ మనం డైరెక్ట్గా ఆ చెత్తంతా ఇందులో పడేయచ్చు. ఆ చెత్తంతా ఇందులో పడేయచ్చు. ఇందులో పడేస్తే గ్రైండర్ ఉంటుంది ఇందులో. ఇట్ సైడ్ దాంట్లో లేదు ఆ గ్రైండరు, ఇట్ సైడ్ దాంట్లో ఉంది. ఇందులో ఈ సెక్షన్లో ఇక్కడ ఒక స్విచ్ ఉంది, ఇది ఆన్ చేస్తే ఆ చెత్త అంతా గ్రైండ్ అయిపోయి పైప్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిసిందా? అది గ్రైండ్ చేసింది. అది గ్రైండ్ చేసి పైప్లో నుంచి వెళ్ళిపోతుంది. అదనమాట. ఆ ఫెసిలిటీ కూడా బాగుంటుంది. ఇంకా సింక్ కడుక్కునేటప్పుడు ఇది మనకి ఎక్కడ దాకా కావాలంటే అక్కడ దాకా, ఎటు కావాలంటే అటు వస్తుంది. మంచిగా నీట్గా కడిగేసుకోవచ్చు. బౌంటీలు మీకు తెలిసిందే, ఇక్కడ అందరూ బౌంటీలు వాడతారు ప్రతిదానికి. మనం అక్కడ ఒక క్లాత్ పెట్టుకుంటాం కదా కిచెన్లో ఏదైనా వాడడానికి, ప్రతిదానికి బౌంటీలో వాడతారు ఇక్కడ. ఇక్కడ నేను గరిటెలు అవన్నీ ఇందులో పెట్టుకుంటూ ఉంటాను. ఇదేం కదా, ఆయిల్స్. సో మన ఇంటి దగ్గర కూడా చిన్న చిన్న క్యాన్లో పెట్టుకుంటాం కదా ఆయిల్. స్టార్టింగ్లో ప్లాస్టిక్వి తీసుకున్నప్పుడు ఏం చేశానంటే మర్చిపోయి వేడిగా ఉన్న పొయ్యి మీద ప్లాస్టిక్వి పెట్టేసి రెండు గాలు చేసాల, అందుకని అవి వేస్ట్ అని చెప్పి ఈసారి గ్లాస్వి తెచ్చాం. ఇవి కూడా ఐకియానే కదా, ఇవి కూడా ఐకియానే. ఇది ఆలివ్ ఆయిల్, ఇది వెజిటేబుల్ ఆయిల్. ఎక్కువగా ఆలివ్ ఆయిలే యూజ్ చేస్తాం, ఎందుకంటే హెల్త్కి ఆలివ్ ఆయిల్ చాలా మంచిది. కొంచెం కాస్ట్లీయే కానీ ఆలివ్ ఆయిలే మంచిది. ఫ్రైస్కి ఈ ఆయిల్ యూస్ చేస్తాను, కర్రీస్ ఏదైనా సరే ఈ ఆయిలే యూజ్ చేస్తాను. నెక్స్ట్ ఫ్రిడ్జ్ అని చూపించినట్టుగా చూపించాను, అంత స్టఫ్ ఎక్కువగా ఉంది. ఇండియా నుంచి తెచ్చుకున్న పచ్చళ్ళు అవి ఇవి ఇవి మేము బహమాస్లో తెచ్చుకున్నాము. మొన్న బహమాస్ వెళ్ళాము కదా. ఇది న్యూయార్క్, ఇది నయాగరా ఫాల్స్, ఇది బహమాస్ కరెన్సీ. ఇంకా మ్యాగ్నెట్స్ కలెక్షన్ మాకు ఇష్టం, కానీ ఇక్కడికి వచ్చాక మేము వెళ్ళింది ఇవి రెండే కాబట్టి అవి మాత్రమే ఉన్నాయి మా దగ్గర. ఇంకా తిరుగుతూ ఉంటే కొంటూ ఉంటాం. నెక్స్ట్ పక్కనే కిచెన్ పక్కనే ఒక చిన్న రూమ్ ఇచ్చాడు. బేసిక్గా మాకు ప్యాంట్రీ ఇవ్వలేదు కాబట్టి రూమ్ ఇచ్చాడు అనుకుంటా. ఇక్కడ కూడా స్టోరేజ్. నేను మాత్రం ఇక్కడ అంతా మనకి ఇష్టమైన ప్లేస్ అన్నమాట ఇది. ఫుడ్ 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 జంటికలు, ఇవి స్నాక్స్. ఇంకా ఒక్కొక్కసారి మేము ఫ్రూట్స్ ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఇదంతా ఫిల్ అయిపోతుంది. బిస్కెట్స్, టోస్ట్లు, ఓట్స్, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్, ఫిష్ ఆయిల్ ఇవన్నీ మా ఆయన యూజ్ చేస్తారు. ఇవేంటివి, ఇవి కూడా అన్నీ వైటమిన్స్, ప్రోటీన్ పౌడర్, లైట్ ఎటైనా బెండ్ అవుతుంది. ఇందులో చూపించలేదు కదా, ఇందులో బోల్డ్ అంత స్టఫ్ ఉంటుంది, దడుచుకోకండి చూపిస్తా. అదంతా స్టఫ్ నేను ఎప్పుడప్పుడు అప్పుడప్పుడు వాడడానికి. ఇవి యూజ్ అండ్ త్రో కప్స్, ప్లేట్స్, అల్యూమినియం ఫాయిల్ ఏవేవో ఉంటాయి ఇందులో, నాకు కూడా పెద్దగా గుర్తులేదు. స్పూన్లు అదనమాట. కాజు అప్పుడు తెప్పించుకున్నాం, ఇంకా తినలేదు కదా. అదనమాట ఇదంతా స్టఫ్. ఈ డోర్ ఏంటంటే లాండ్రీ రూమ్. లాండ్రీ రూమ్ ఇది. వాషర్ అండ్ డ్రయర్ ఉంటాయి ఈ రూమ్లో. ఈ వాషర్ అండ్ డ్రయర్ కూడా మనకి రెంట్లో ఇంక్లూడ్ అవుతాయి. మనం ఒకవేళ మనం పే చేస్తేనే మనకు అవి ఇస్తారు. ఇక్కడ బట్టలు ఉతికి ఆరేసుకోవడం లాంటివి ఏమి ఉండవు, ఆరేయడానికి ప్లేట్లు కూడా ఉండవు. ఇది వాషర్, ఇందులో మనం వాష్ చేసుకోవచ్చు.
ఇది డ్రైయర్ ఇందులోనే ఆరిపోయి బయటికి వచ్చేస్తాయి కదా కంప్లీట్ గా ఆరిపోయి బయటికి వస్తాయి మనం మళ్ళీ ఆరేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఫోల్డ్ చేసుకోవడమే ఇంకా ఐరనింగ్ కి ఈ టేబుల్ ఇది వాళ్ళు ఇవ్వరు ఇది మనదే ఐరన్ బాక్సులు అవంతా ఇవి మనవే ఇవి రెండే వాళ్ళు ఇస్తారు దానికి కూడా మనం పే చేస్తాము వాటర్ అంతా ఇక్కడ కనెక్షన్ ఉంది దీనికి ఈ ప్లగ్లు ఉన్నాయి కదా ఇక్కడ వాటర్ ఏదైనా లీక్ అయితే ఇవి స్మార్ట్ అన్నమాట స్మార్ట్ ప్లగ్ చెప్తాయి మనకి అలర్ట్ వస్తుంది ఆ పైన చూపించాను కదా స్టఫ్ అంతా బౌంటీలు టైర్ పాట్స్ ఇదంతా స్టఫ్ ట్రాష్ బ్యాగ్స్ ఇక్కడ సర్ఫ్ యూస్ చేయరు మన దగ్గర కూడా ఉంటుందా మన దగ్గర ఉంటాయా ఏమో నాకు పెద్దగా తెలియదు మన దగ్గర సర్ఫ్ యూస్ చేస్తారు కదా వాషింగ్ మిషన్ లో అయినా ఉతికేటప్పుడు అయినా ఇక్కడ ఇవి యూస్ చేస్తారు టైర్ పాట్స్ అదే ఏవైనా పాట్స్ వేసేస్తే అవే వాటర్ కి కరిగిపోతాయి అంతే హాల్లో నుంచి ఇలా వెళ్తే ఇంకో బెడ్రూమ్ వస్తుంది ఇది మా బెడ్రూమ్ దారిలో ఇది ఏంటిదా అంటే ఏసీ ఏసీ సెక్షన్ అంతా ఇక్కడే ఉంది ఇల్లంతా సెంట్రల్ ఏసీ ఉంటుంది లేదు నాకు ఒక రూమ్లోనే ఏసీ కావాలి మిగిలిన రూమ్స్లో అవసరం లేదు అని అంటే కుదరదు ఇల్లంతా ఏసీ ఆన్లోనే ఉంటుంది నాకు ఇక్కడ అదే నచ్చట్లేదు ఏ రూమ్లో ఉన్నామో ఆ రూమ్లో ఏసీ ఉంటే సరిపోతుంది కదా ఇదంతా చల్లగా అవ్వాలంటే కరెంటు బిల్లు తడిసి మూవ్ కూడా అవుతుంది అదనమాట సంగతి ఇక్కడ కూడా ఇది కూడా స్మార్ట్ అన్నమాట చలికాలం హీటర్స్ కూడా ఉంటాయి దీనిలోనే హీటర్ ఆన్ చేసుకోవచ్చు చలికాలంలో ఈ పైన ఒక చిన్న బాక్స్ లాంటిది కనిపిస్తుంది కదా అది అలారం ఎప్పుడైనా ఇంట్లో స్మోక్ ఎక్కువైతే పొగ ఎక్కువైతే అది ఆటోమేటిక్గా సౌండ్ చేస్తుంది అలారం వస్తుంది దాని నుంచి అప్పుడు మనం అలర్ట్ అవ్వచ్చు ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ లాంటివి ఏవైనా అయితే ఇవంతా చెక్కతో కట్టిన ఇల్లులు కాబట్టి వెంటనే రెస్పాండ్ అవ్వాలి లేదంటే కష్టం ఇక్కడ ఇక్కడ ఒక చిన్న ఇది కనిపిస్తుంది కదా ఫైర్ వచ్చిందంటే అది ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యి వాటర్ స్ప్రెడ్ అయిపోతుంది ఇల్లంతా అంతే కదా వాటర్ స్ప్రెడ్ చేస్తుంది అది అది ఒక ఫెసిలిటీ బాగుంది నెక్స్ట్ అయిపోయిందమ్మా స్పీడ్గా జస్ట్ పై పైన చూసేద్దాం ఇవి నా వీడియోస్ అన్నీ ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది నవీన్ బర్త్డేకి నేను ఈ బెలూన్స్ డెకరేషన్కి యూజ్ చేశాను ఇవి ఏం చేయాలి వీటిలో నుంచి గాలి పోవట్లేదు సెప్టెంబర్లో గాలి పిల్లేసాం దీనిలో ఇంకా పోవట్లేదు అలా బెడ్రూమ్లో వేసేసాం ఆ డెకరేషన్ మనదే అన్నమాట ఆ క్రెడిట్ అంతా ఎప్పుడో చేశాను నేను ఇండియా నుంచి ఆ ఫొటోస్ అన్నీ తెచ్చుకున్నాను ఆ డెకరేషన్ కోసం తెచ్చుకొని మా 1 ఇయర్ మెమరీస్ మొత్తం ఇందులో ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కూర్చుంటే వీడియో ల్యాగ్ అయిపోదు కాబట్టి చేయాలనుకోవట్లేదు ఆ సెట్ కొనుక్కున్నాము దాని మీద వాటర్ బాటిల్స్ అవి తప్ప ఏమి ఉండవు సేమ్ ఇది కూడా అంతే మనకు ప్రైవసీ కావాలనుకున్నప్పుడు క్లోజ్ చేసుకోవాలి లేదు బయట వ్యూ చూద్దాం వర్షం పడుతుంది కదా చల్లగా బాగుంది కదా చూద్దాం అనుకున్నప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు అదనమాట మ్యాటర్ వెంటిలేషన్కి అయితే అసలు ప్రాబ్లమే లేదు చాలా బాగుంటుంది ఈ బెడ్ పెళ్ళి అవ్వకముందే నవీన్కి ఉంది ఇంకా ఇది మాకు సరిపోతుంది కాబట్టి కొత్తది తీసుకోలేదు క్లాజెట్ చెప్పాను కదా రూమ్లో ఎక్కడ కబోర్డ్స్ ఉండవని సో క్లాజెట్లోనే బట్టలు పెట్టుకోవాలి మనం ఇది మా క్లాజెట్ అదనమాట సంగతి మనకి సెల్ఫ్లు ఉండవు బట్టలు పెట్టుకోవడానికి ఇక్కడ వద్దులే ఇక్కడ అంతా ఇన్నర్స్ ఇంకా నైట్ వేర్ సెక్షన్ ఇది ఈ బట్టలన్నీ నేను నార్మల్గా రెగ్యులర్గా అటు ఇటు వెళ్తున్నప్పుడు వేసుకోవడానికి పైన పెట్టుకున్నాను మంచి మంచి బట్టలన్నీ నేను సూట్ కేసులోనే ఉంచుకున్నాను ఎందుకంటే బయటకు తీస్తే పాడైపోతాయి కదా దుమ్ము పట్టొచ్చు లేదంటే ఏదైనా ఎందుకైనా మంచిదని నేను అన్నీ సూట్ కేసులోనే ఉంచుకున్నా ఇండియా నుంచి తెచ్చుకున్న శారీస్ మంచి మంచి బట్టలు చూపిస్తావా ఇవి నా మేకప్ సామాన్ లిప్స్టిక్లు నెయిల్ పాలిష్లు అవన్నీ ఇక్కడ గోల్డ్ అంత సేఫ్ కాదు అందుకని నేను గోల్డ్ తెచ్చుకోలేదు
కిందంతా హెయిర్ కి సంబంధించినవి ఉంటాయి అదన్నమాట క్లోజెట్ ఇక్కడ ఎవరైనా ఇలా ఇలానే పెట్టుకోవాలి బట్టలు ఎందుకంటే ఎవ్వరికి సెల్ఫీ ఉండవు కబోర్డ్స్ ఉండవు ఎవరి బట్టలైనా ఇంతే ఆ రూమ్ లో చూపించాను కదా ఇంకా ఈ రూమ్ లో స్పెషల్ గా చూపించాల్సిన అవసరం లేదు అంటే ఇక్కడ మేము ఈ వాష్రూమ్ యూస్ ఈ బెడ్రూమ్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇదే వాష్రూమ్ యూస్ చేస్తాము దీనిలో చిన్న స్టోరేజ్ ఇచ్చాడు ఇక్కడ ఒక స్టోరేజ్ ఇక్కడ కూడా మనం నేను అన్ని సామాన్లు ఈ వాష్రూమ్ లో ఖచ్చితంగా ఉండాల్సిందే రోజు వెయిట్ చూసుకుంటాను నేను రోజు వెయిట్ చూసుకుంటాను రోజుకి 4 సార్లు కూడా చూసుకుంటాను ఒక్కొక్కసారి ఇది కంప్లీట్ గా మా ఇల్లు నేను చాలా చిన్నగా షార్ట్ అండ్ స్వీట్ గా చూపిస్తేనే ఈ వీడియో ఇంత సేపు వచ్చింది సో మీకు ఎలా అనిపించింది అమెరికాలో ఇల్లులకి మన దగ్గర ఇల్లులకి ఏంటి డిఫరెన్స్ ఇల్లులు మీకు నచ్చాయా ఎలా ఉన్నాయి ఏమేం ఫెసిలిటీస్ కొత్తగా అనిపించాయి వింతగా అనిపించాయి నాకు కామెంట్స్ లో చెప్పండి ఇంకా మీరు ఈ యూట్యూబ్ ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో నాకు అది కూడా కామెంట్స్ చెప్పండి ఒకవేళ నేను పెట్టిన వీడియోస్ ఏమైనా చూడకపోతే వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూడండి కమ్యూనిటీ టూర్ కూడా చేశాను ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి నన్ను ఇన్స్టాలో ఫాలో అవ్వండి శ్రీలేఖ రొక్కం నా ఇన్స్టా ఐడి సో దట్స్ ఆల్ ఫర్ నౌ ఇంకేం చెప్పాలి అంతే ఇది మా స్వీట్ అండ్ క్యూట్ హోమ్ నెక్స్ట్ టైం ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్.